हेलो गाइस वेलकम टू आवर चैनल मेटेक तेलु నేను మీకు వీడియోలో మీరు ఎప్పుడు వినని మరి మీకు తెలియని 15 విషయాల గురించి చెప్పబోతున్నాను ఈ 15 ఫ్యాక్ట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మరి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు తప్పకుండా చూడండి సో టాపిక్ లోకి వెళ్ళేకన్నా ముందు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే వీడియోస్ ని అందరికంటే ముందుగా చూడొచ్చు సో ఇంకా లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేద్దాం సో టాపిక్ లోకి వెళ్తే ఫ్యాక్ట్ నెంబర్ 1 మనందరికీ కోకోకోలా బ్రాండ్ తెలిసే ఉంటుంది ప్రపంచంలో 70 నుండి 80% ప్రజలు ఈ కోకోకోలా బ్రాండ్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతారు అదే మనం సమ్మర్ లో తెగ తాగిస్తాం కదా స్ప్రైట్ థమ్స్ అప్ మాజా ఇలా ఇవన్నీ కోకోకోలా బ్రాండ్ కి సంబంధించినవే ఇక మన దేశంలో అయితే మన ఇంటికి ఎవరైనా గెస్ట్ గా లేదా చుట్టాలు వచ్చినట్లయితే ముందుగా మనం వీటినే ఇస్తాం కానీ ఈ కోకోకోలా బ్రాండ్ కి సంబంధించిన ఏ ఒక్క డ్రింక్ ని కూడా అమ్మడానికి నార్త్ కొరియా మరియు క్యూబా దేశాల్లో పర్మిషన్ లేదు ఈ రెండు దేశాల్లో కోకోకోలా బ్రాండ్ ని బ్యాన్ చేశారు ఫ్యాక్ట్ నెంబర్ 2 మనం ఇంట్లో ఏ రకమైన వంటకాలు చేసుకోవడానికైనా చిల్లీ పౌడర్ అదే కారం పొడిని యూస్ చేస్తాం మన తెలుగు వారికైతే కారం లేనిది అసలు ముద్ద కూడా దిగదు అయితే ఈ ప్రపంచంలో అత్యంత స్పైసీగా ఉండే కారం పొడి డ్రాగన్స్ బ్రీత్ చిల్లీ పెప్పర్ ఇది ఎంత ఘాటుగా ఉంటుందంటే దీనిని తినడం ద్వారా ఒక మనిషి వెంటనే చనిపోయే ప్రమాదం ఉంది ఇది మన చర్మానికి తగిలితే చర్మం కాలిపోతుంది దీన్ని పీల్చుకుంటే శ్వాసనాళాలలో మంట మొదలవుతుంది ఇక ఊపిరాడక చనిపోతారు ఫ్యాక్ట్ నెంబర్ 3 మనం ఇంట్లో మనం తరచు చీమల్ని చూస్తూ ఉంటాం ఆ చీమ ఎంత చిన్నగా మరియు తేలికగా ఉంటాయో మనందరికీ తెలుసు కానీ మనందరినీ ఆశ్చర్యానికి గురిచేసే విషయం ఏంటంటే ఈ భూమి మీద నివసించే మొత్తం చీమల బరువుని కొలిస్తే వాటి బరువు ఈ భూమి మీద నివసించే మనుషుల బరువు కంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ప్రపంచ జనాభా దాదాపు 750 కోట్లు ఉంటుంది కానీ ఈ భూమి మీద ఉండే చీమల జనాభా దీనికి 100 రెట్లు ఎక్కువ ఇక వాటి జనాభాకి గనక ఒక ఫిక్స్డ్ నెంబర్ ఇస్తే దాంట్లో దాదాపు 16 సున్నాలు ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ 4 ప్రస్తుతం ఈ ప్రపంచాన్ని వణికిస్తున్నది మన కంటికి కనబడని ఒక వైరస్ అంత చిన్న వైరస్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయి అయితే భూమి మీద ఉన్న సముద్రాలలో దాదాపు 200,000 రకాల వైరస్లు ఉన్నాయి ఈ విషయం ఒక అధ్యయనంలో తేలింది ఒక్క వైరస్ దాటికే ఇంత నష్టపోతున్నాం ఇంకా 200,000 వైరస్లు మనుషుల మీద దాడి చేస్తే మన పరిస్థితి ఏంటో మీరే ఆలోచించండి ఫ్యాక్ట్ నెంబర్ 5 నిత్యం ట్రాఫిక్ సౌండ్ మరియు ఇతర శబ్దాలను విని విసుకుపోయినప్పుడు ఇంట్లో ప్రశాంతంగా ఎటువంటి శబ్దం లేని ప్రదేశంలో కూర్చుంటే ఎంత బాగుంటుంది కదా ఇక ప్రపంచమంతా శబ్దాలతో నిండిపోయి ఉంటుంది కానీ ఈ ప్రపంచంలో అత్యంత నిశ్శబ్దంగా ఉండే ప్రదేశం ఒకటి ఉందని మీకు తెలుసా అక్కడ మనం పీల్చుకునే శ్వాస మరియు మన గుండె చప్పుడు కూడా క్లియర్గా వినిపిస్తుందని మీకు తెలుసా అది నిజం ఇక వాషింగ్టన్ డీసీలో ఉన్న మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఒక రూమ్ ప్రపంచంలోని సైలెంట్ ప్లేస్గా గుర్తింపు పొందింది ఇక ఎంత సైలెంట్గా ఉంటుందంటే ఈవెన్ -20.35 డెసిబెల్ సౌండ్ కూడా మనకు క్లియర్గా వినిపిస్తుంది ఇక ఆ రూమ్లో మనం చిన్నగా గుసగుసలాడినా సరే అరిచినట్లు పెద్దగా వినిపిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ 6 ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క పట్టణం నుండి పల్లె వరకు అన్నింటికీ ఏదో ఒక పేరు ఉంటుంది అలా కొన్ని ఊర్ల పేర్లు మనల్ని నవ్విస్తాయి మరికొన్ని పేర్లు వింటే ఆశ్చర్యం వేస్తుంది ఇలా ప్రపంచంలోని అత్యంత పొడవైన ఊరు పేరు న్యూజిలాండ్కి చెందిన ఒక ప్రదేశానికి ఉంది దాని పేరు ఏంటంటే టౌ మాటా మాటి ఆటురీపు కాకా పీకిమా బాబుయ్ నేను చదవడం కన్నా మీ స్క్రీన్ పైన చూడడం బెటర్ ఇక ఈ పేరును చదవడానికి 2 నిమిషాలు పడుతుంది ఇక దీంట్లో 85 అక్షరాలు ఉన్నాయి ఇది చూసిన వారంతా ఇదేం పేర్రా బాబోయ్ అని ఆశ్చర్యపోతున్నారు ఫ్యాక్ట్ నెంబర్ 7 ఈ రోజుల్లో ఫేస్బుక్ అంటే తెలియని వారు ఉండరు అయితే మీకు తెలియని విషయం ఏంటంటే ప్రపంచంలో ఫేస్బుక్ని వాడేవారే సంఖ్య చాలా దేశాల జనాభా కంటే ఎక్కువ ఈ సంఖ్య చైనా బ్రెజిల్ మరియు యుఎస్ఏ దేశాల మొత్తం జనాభా కంటే చాలా ఎక్కువ ఫ్యాక్ట్ నెంబర్ 8 ఒకప్పుడు ఊర్లలో బాగా కనిపించే పిచ్చుకలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనబడట్లేదు అవి అంతరించిపోతున్నాయి అని మనం అనుకుంటున్నాం కానీ ఈ ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఉండే పక్షులు ఇవే వీటి సంఖ్య దాదాపు 8 నుండి 10 బిలియన్లు ఉండవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ 9 ఈ ప్రపంచంలోని ఒక సిటీలో ఒక్క బైక్ కూడా ఉండదు అని మీకు తెలుసా అదే డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హాగెన్ అనే సిటీ ఈ సిటీలో బైక్లకు బదులు సైకిల్స్ అనే వాడతారు ఆ సిటీలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ మొత్తం సైక్లింగ్ చేయడానికి అనుకూలంగా నిర్మించబడ్డాయి ఈ నగరం బైక్ ఫ్రెండ్లీ సిటీగా గుర్తింపు పొందింది ఫ్యాక్ట్ నెంబర్ 10 ప్రపంచంలోని ప్రతి ఒక్క దేశానికి ఒక్కో జెండా ఉంటుంది దాన్నే నేషనల్ ఫ్లాగ్ అంటారు ఈ నేషనల్ ఫ్లాగ్ ఆ దేశానికి గుర్తుగా పరిగణిస్తారు
ఒక్కో దేశం ఒక్కో రకంగా నేషనల్ ఫ్లాగ్స్ని డిజైన్ చేసుకుంటుంది. ఆ ఫ్లాగ్స్లో వివిధ రంగులను ఉపయోగిస్తారు. అయితే నేషనల్ ఫ్లాగ్లో పర్పుల్ కలర్ని ఉపయోగించినవి కేవలం రెండు దేశాలు మాత్రమే, అది నికార్గువా మరియు డొమినికా అనే రెండు దేశాల నేషనల్ ఫ్లాగ్స్. దీనిపైన పర్పుల్ కలర్ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 11, మన దేశ జనాభాలో కొంతమంది పొట్టిగా మరియు ఇంకొంతమంది పొడవుగా ఉంటారు, అది సహజం. కానీ ఇండోనేషియాలో నివసించే ప్రజలు చాలా పొట్టిగా ఉంటారు, వారి యావరేజ్ హైట్ కేవలం 5 అడుగులు మాత్రమే. అలాగే ప్రపంచంలోని ఎత్తైన జనాభా ఉండేది నెదర్లాండ్స్లో, వారి యావరేజ్ హైట్ 6 ఫీట్లు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 12, ప్రపంచంలోని ప్రతి ఒక్క మనిషిని ఒక్కో పేరుతో పిలుస్తాం, ఆ పేరు ఆ వ్యక్తి యొక్క ఐడెంటిటీని తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరికి వేరువేరు పేర్లు ఉండడం సహజం, కానీ ఈ ప్రపంచంలో అత్యధిక మందికి ఉన్న పేరు మొహమ్మద్. ఈ ప్రపంచంలోని 150 మిలియన్ల ప్రజలు ఈ పేరుని కలిగి ఉన్నారు. దీని తర్వాత జాన్, జేమ్స్ అనే పేర్లను ఎక్కువ మంది కలిగి ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 13, ఈ ప్రపంచంలో ఎక్కువగా భూకంపాలు వచ్చేది జపాన్లో. ఒక సంవత్సరానికి ఈ దేశంలో దాదాపు 1500 సార్లు భూమి కంపిస్తుంది. అన్ని భూకంపాలు వచ్చినా ఎంత నష్టం జరిగినా ఇప్పటికి కూడా టెక్నాలజీలో జపాన్ దూసుకుపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 14, చలికాలం వచ్చిందంటే చాలు మనం గజగజ వణికిపోతాం. ఆ చలి నుండి మనల్ని రక్షించుకోవడానికి వెచ్చని ధరించడం చేస్తాం. అయితే కేవలం 15 డిగ్రీల టెంపరేచర్కి మనం అంతలా వణికిపోతాం. కానీ ఈ భూమి మీద ఇప్పటివరకు నమోదైన అతి తక్కువ టెంపరేచర్ -144 డిగ్రీస్. ఇది 2004లో అంటార్క్టికాలో నమోదైంది. ఫ్యాక్ట్ నెంబర్ 15, ప్రపంచం మొత్తంలో ఒక సెకండ్కి 4 శిశువులు జన్మిస్తున్నారు. ఒక నిమిషానికి 250 జననాలు, ఒక గంటకు 15,000 జననాలు నమోదవుతున్నాయి. ఈ బర్త్ రేట్ ప్రపంచ దేశాల డెత్ రేట్ కంటే చాలా ఎక్కువగా, అంటే ప్రపంచ జనాభా ఎంతలా పెరుగుతుందో మీరే అర్థం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవేనండి 15 అన్నోన్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఈ 15 ఫ్యాక్ట్స్లో ఏది మీకు బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎన్మికి వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి, అండ్ తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాం. సైనింగ్ ఆఫ్, జై హింద్.